మనకెప్పుడు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేటివి డౌట్ వస్తూనే ఉంటాయి అయితే మనం ఈ ఎపిసోడ్లో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం మనం ట్రాఫిక్ లైట్స్ని చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలరే ఉంటుంది అయితే ఎందుకు బ్లూ పర్పుల్ ఇలాంటి కలర్స్ ఉండవు అలాగే టైర్స్ ఎందుకు బ్లాక్ కలర్లో ఉంటాయి అదే కాకుండా ఈ జీబ్రా క్రాసింగ్స్ అనేటివి ఎందుకు బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి మనం ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ తెలుసుకుందాం ఆన్సర్ నెంబర్ వన్ మనం ఇప్పుడు ఒకవేళ ట్రాఫిక్ లైట్ని కన్నా తీసుకున్నట్టయితే అందులో మనకి రెడ్ ఎల్లో గ్రీన్ కలర్స్ కనిపిస్తాయి అయితే మనకి ఈ గ్రీన్ ప్లేస్లో మనం ఎందుకు బ్లూ పర్పుల్ ఇలాంటి కలర్స్ ఎందుకు వాడము అనేది తెలుసుకుందాం దాదాపు ఎయిటీన్ హండ్రెడ్స్లో ఇలాంటి గ్రీన్ లైట్స్ అనేటివి ఫ్యాక్టరీలో వాడుతూ ఉండేవారు ఈ ఫ్యాక్టరీలో ఎందుకు వాడుతుండేవారంటే ఇక్కడ పనిచేసే వర్కర్స్ని వాన్ చేయడానికి అంటే అక్కడ చాలా మెషిన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెషిన్స్ అనేటివి పని చేస్తూ ఉన్నాయి లేదా వర్క్ అవుతూ ఉన్నాయి అనేది ఈ వర్కర్స్కి చెప్పడానికే ఇలా వాళ్ళు గ్రీన్ లైట్స్ని వాడుతూ ఉండేవారు సో ఇలా గ్రీన్ కాకుండా వేరే కలర్ అయి ఉంటే ఇలా కన్ఫ్యూషన్ అనేది వస్తుంది కాబట్టి ఇలా గ్రీన్ లైట్ని గో అనేది సింబలైజ్ చేయడానికి ఇలా మనం ట్రాఫిక్ లైట్స్లో ఈ గ్రీన్ కలర్నే వాడుతూ వాడుతున్నాం అయితే ఇలా గో అనే దానికి మనం గ్రీన్ లైట్ వాడుతున్నాం అయితే స్టాప్ అనే దానికి మనం రెడ్ లైట్ ఎందుకు వాడుతున్నామో తెలుసుకుందాం ఇప్పుడు ఏదైనా డేంజర్ అంటే మనం ఈజీగా రెడ్ కలర్ని పిక్ చేసుకుంటాం సో అందుకే రెడ్ అంటే డేంజర్ అని మన బ్రెయిన్కి ఈజీగా తెలిసిపోతుంది సో అలాంటి టైంలో మనం స్టాప్ అయిపోతాం అంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇలాంటి రెడ్ లైట్ ఇలాంటివి చూస్తే మనం ఈజీగా స్టాప్ చేసేస్తాం మనం ఒకవేళ ఇలాంటి కలర్ వీల్ని గన తీసుకున్నట్టయితే ఇందులో రెడ్ కలర్ అనేది గ్రీన్ కలర్కి ఆపోజిట్గా ఉంటుంది సో గ్రీన్ అనేది గో అని మనకు తెలుసు కాబట్టి ఈ రెడ్ అనేది స్టాప్ అనేటిగా వస్తుంది అంటే ఇలా స్టాప్ అనే అర్థం వస్తుంది కాబట్టి మనం రెడ్ కలర్ని వాడుతున్నాం ఎలాగో మనం ఈ రెడ్ కలర్ అనే టాపిక్కి వచ్చాం కాబట్టి ఈ బుల్స్ అనేటివి మనం రెడ్ కలర్ని గన చూపిస్తే లేదా వాళ్ళు ఆ బుల్స్ అనేటివి చూస్తే అవి మన మీదకి దాడి చేస్తాయని మనం అనుకుంటాం కానీ ఇది తప్పు ఎందుకంటే ఈ బుల్స్ అనేటివి కలర్ బ్లైండ్ ఆన్సర్ నెంబర్ టూ మనం ఎప్పుడైనా మనీ ఇలాంటి ఇమేజెస్ లేదా క్లిప్ ఆర్ట్ ఇలాంటివి చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంటాయి లేదా మనం ఒకవేళ యుఎస్ డాలర్స్ని కనుక తీసుకున్నట్టయితే అవి కొంచెం గ్రీన్ కలర్లోనే కనిపిస్తాయి ఎందుకు ఇలాంటి మనీ కోసం గ్రీన్ కలర్ని వాడుతున్నారు అంటే ఫస్ట్లో అమెరికా వాళ్ళు ఇలా పేపర్తో ఇలా బిల్స్ అనేటివి అంటే కరెన్సీ అనేది తయారు చేస్తున్నప్పుడు ఇంక్ అనేది చీప్గా దొరికేది ఈ గ్రీన్ కలర్ ఇంక్ మాత్రమే అదే కాకుండా ఈ గ్రీన్ ఇంక్ అనేది ఎక్కువ కాలం పాటు ఉండేది అంటే ఇది చాలా డ్యూరబుల్గా ఉండేది అదే కాకుండా మెయిన్ పాయింట్ ఏమిటంటే ఒకవేళ అది వెట్గా ఉన్నా కూడా ఆ కలర్ అనేది రబ్ కాదు సో ఇదే మెయిన్ రీజన్ ఎందుకు ఈ గ్రీన్ కలర్ మనీని రిప్రజెంట్ చేస్తారు అనడానికి ఆన్సర్ నంబర్ త్రీ మనం ఒకవేళ ఒక రోడ్లో వెళ్తున్నామంటే మనం ఇలా బ్లాక్ అండ్ వైట్గా ఇలా క్రాస్ వాక్స్ని చూస్తూ ఉంటాం అదే జీబ్రా క్రాసింగ్స్ని చూస్తూ ఉంటాం ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఎందుకు వాడారు అంటే ఈ బ్లాక్ మరియు వైట్ అనేటివి ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ అంటే ఇప్పుడు ఈ బ్లాక్ అలాగే వైట్ అనేటివి ఫుల్ ఆపోజిట్ కలర్స్ అయితే ఒకవేళ ఇలా ఫుల్ ఆపోజిట్ కలర్స్ ఉన్నట్టయితే మనం దీన్ని ఈజీగా గుర్తిస్తాం సో ఇలా మెయిన్గా బ్లాక్ అండ్ వైట్ ఎందుకు వాడతారంటే సేఫ్టీ కోసం కానీ మనం కొన్ని ప్లేసెస్లో చూసుకున్నట్టయితే కొన్ని కలర్ఫుల్ ఈ జీబ్రా క్రాసింగ్స్ని కూడా మనం చూస్తూనే ఉంటాం కానీ అక్కడ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ని మాత్రమే వాడుతూ ఉంటారు కానీ ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది ఈజీగా ఆ రోడ్ మీద ఇలా వైట్ స్ట్రిప్స్ అనేటివి లేదా బ్యాన్స్ అనేటివి మనం ఈజీగా గుర్తించి వెహికల్స్ని స్టాప్ చేస్తాము అనడానికి ఇది మనం ఈ కలర్ని వాడుతున్నాం ఆన్సర్ నంబర్ ఫోర్ స్కూల్ బస్సెస్ కన్నా మనం చూసుకున్నట్టయితే అవి ఆల్మోస్ట్ ఎల్లో కలర్లోనే ఉంటాయి ఎందుకు మనం ఇక్కడ ఎల్లో కలర్ మాత్రమే వాడుతున్నామంటే ఇది అంటే మన హ్యూమన్ ఐస్ అనేటివి ఈ కలర్ కలర్ని ఫస్ట్ ఈజీగా గుర్తిస్తాయి అదే కాకుండా ఈ ఎల్లో బస్సెస్ అనేటివి ఈ బస్ లోపల పిల్లలు ఉన్నారు సో జాగ్రత్తగా వెళ్ళండి అనేది కూడా సింబలైజ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు కొన్ని కలర్స్ చూపిస్తాను అయితే మీకు ఫస్ట్ ఈజీగా కనిపించేది ఈ ఎల్లో కలర్ మాత్రమే సో పిల్లల సేఫ్టీ కోసం ఇలా బస్సెస్ ఇలాంటి వాటిల్లో మనం ఎల్లో కలర్ని చూస్తుంటాం ఇప్పుడు మనం ట్యాక్సీస్ని చూసుకున్నట్టయితే అవి కూడా మనకిప్పుడు ఎల్లో కలర్లోనే కనిపిస్తూ ఉంటాయి కానీ నైన్టీన్ నాట్ ఫైవ్ అంతకు ముందు టాక్సీస్ అనేటివి రెడ్ అలాగే గ్రీన్ కలర్స్లో ఉండేటివి అయితే ఎందుకు ఈ కి ఎల్లో కలర్ పెట్టారు అంటే ఫస్ట్ ఆల్బర్ట్ అనే ఒక అతను ఇలా ఈ ఫిఫ్టీన్ హార్స్ పవర్తో ఒక ఇంజన్ని టాక్సీస్ కోసం డిజైన్ చేశాడు అయితే అందులో అతనికి నచ్చిందే కలర్ ఎల్లో కలర్ కాబట్టి అతను ఆ ట్యాక్సీకి ఎల్లో కలర్ పెయింట్ చేశారు సో అదే కలర్ ఇప్పుడు మనం ఈ ట్యాక్సీస్లో చూస్తున్నాం ఆన్సర్ నంబర్ ఫైవ్ మనం కార్ టైర్స్ లేదా ఏ టైర్స్ తీసుకున్నా కూడా మనకి బ్లాక్ కలర్లోనే ఎందుకు కనిపిస్తాయి ఇక్కడ మెయిన్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ బ్లాక్ టైర్స్ అనేటివి వైట్ రబ్బర్తో తయారు చేస్తారు కానీ మనం ఇలా వైట్ టైర్స్తో గన మనం ఇలా రోడ్ మీద ఇలాంటి ప్లేసెస్లో గన తిరిగినట్టయితే అవి ఈజీగా మాసిపోతాయి అందుకనే మనం ఇలా ఈ వైట్ టైర్స్ క్లీన్ క్లీన్గా ఉంచుకోవడం చాలా డిఫికల్ట్ ఇది ఒకటే మెయిన్ రీజన్ కాదు ఇలా టైర్స్ ని తయారు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇందులోకి కార్బన్ బ్లాక్ ని వేస్తారు ఈ కార్బన్ బ్లాక్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది సో దీనికి ఇలా కలర్ వచ్చింది ఇలా కార్బన్ బ్లాక్ ని ఎందుకు యాడ్ చేస్తారు అంటే ఇది ఈ టైర్ ని చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది సో ఇలా ఈ కార్బన్ బ్లాక్కి ఈ బ్లాక్ కలర్ ఉండటం వల్ల ఈ వైట్ రబ్బర్లోకి దీన్ని వేసినప్పుడు ఆ టైర్ మొత్తానికి ఈ బ్లాక్ కలర్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఆన్సర్ నెంబర్ సిక్స్ మనం ఎక్కువగా చూసుకున్నట్టయితే గ్రీన్ స్క్రీన్స్ని వాడుతూ ఉంటారు అంటే ఏదైనా మూవీస్ లేదా ఏదైనా ఫోటోగ్రఫీ ఇలాంటి వాటిల్లో మనం గ్రీన్ స్క్రీన్ని వాళ్ళు వాడుతుండేది మనం చూస్తూ ఉంటాం అయితే ఇలా గ్రీన్ కలర్ని ఎందుకు వాడతారో తెలుసుకుందాం మనం ఇప్పుడు అన్ని కలర్స్ని కనుక తీసుకున్నట్టయితే ఇందులో గ్రీన్ కలర్కి ఎక్కువ బ్రైట్నెస్ అనేది ఉంటుంది అదే కాకుండా మనం యూజ్ చేసే కెమెరాస్ ఇవన్నీ ఈజీగా ఈ గ్రీన్ స్క్రీన్ అనేటిని ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాయి అంటే ఈ గ్రీన్ స్క్రీన్ని మనం తీసేయడానికి క్రోమా కీ అనే ఒక ఆప్షన్ని యూజ్ చేసి ఇలా గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని మనం తీసేయవచ్చు అదే కాకుండా మనం ఇలా గ్రీన్ స్క్రీన్ వెనుక ఇలా యాడ్ చేసే వాళ్ళందరూ ఈ గ్రీన్ కలర్కి సంబంధించిన ఎలాంటి కలర్ కూడా ఉండదు అంటే గ్రీన్ హెయిర్ లేదా గ్రీన్ డ్రెస్ లేదా గ్రీన్తో ఉన్న ఏదైనా ప్రాపర్టీస్ అంటే యాక్సెసరీస్ ఇలాంటివి ఏవి వాళ్ళు వాడరు ఎందుకంటే ఒకవేళ ఈ క్రోమాకీ అనే ఆప్షన్ని గాన యూస్ చేసి మనం ఇలా గ్రీన్ కలర్ని గన సెట్ చేసినట్టయితే ఈ యాక్సెసరీస్ లేదా కాస్ట్యూమ్స్లో ఉన్న ఈ గ్రీన్ కలర్ కూడా ఫేడ్ అయిపోతుంది సో ఇలా కాకూడదు అని ఇలా గ్రీన్ స్క్రీన్ని వాడుతూ ఉంటారు కానీ మనం అప్పుడప్పుడు చూసుకున్నట్టయితే ఈ బ్లూ స్క్రీన్స్ని కూడా వాడుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైనా ఈ గ్రీన్ కలర్ని గాన మనం వాడాలి అనుకున్నప్పుడు ఇలా గ్రీన్ స్క్రీన్ని వాళ్ళు వాడుతారు అదే కాకుండా అలాగే నైట్ షూట్స్ ఇలాంటి వాటిల్లో గ్రీన్ కలర్ కాకుండా బ్లూ కలర్ని వాడుతూ ఉంటారు ఎందుకంటే ఈ నైట్ టైమ్స్లో ఈ డార్క్ ఎఫెక్ట్ అనేది తీసేయడానికి ఇలా బ్లూ స్క్రీన్స్ని వాడుతారు ఆన్సర్ నెంబర్ సెవెన్ మనం ఏదైనా మూవీస్ లేదా గేమ్స్ ఇలాంటి వాటిల్లో ఇలా రెడ్ కలర్ బార్న్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాం అయితే ఈ బాన్స్కి రెడ్ కలర్ ఎందుకు వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఈ బార్న్ అంటే ఇదొక బిల్డింగ్ లాంటిది అయితే ఇందులో ఏదైనా విత్తనాలు లేదా గడ్డి ఇలాంటివన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి ఈ బిల్డింగ్లో మనం స్టోర్ చేసుకుంటాం ముందు కాలంలో ఈ బాండ్స్కి అంటే ఈ బిల్డింగ్స్కి పెయింట్ వేయడానికి అంటే వేరే పెయింట్స్ అనేటివి ఎక్కువ కాస్ట్ ఉండేటివి అయితే అప్పుడు రెడ్ కలర్ పెయింట్ మాత్రం కొంచెం చీప్గా దొరికేది అదే ఇంతకుముందు మనం కరెన్సీ గురించి మాట్లాడుకున్నాం కదూ ఇప్పుడు కూడా అలాగే అప్పుడు రెడ్ కలర్ పెయింట్ అనేది ఈజీగా అంటే చీప్గా దొరికేది సో వాళ్ళకి ఎక్కువ పెయింట్ అనేది అవసరం కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ రెడ్ కలర్ని అనేది ప్రిఫర్ చేశారు అదే కాకుండా ఇంతకుముందు మనం బుల్స్ కలర్ బ్లైండ్ అని చెప్పుకున్నాం అదే కాకుండా కౌస్ కూడా కలర్ బ్లైండే ఆన్సర్ నెంబర్ ఎయిట్ ఇప్పుడైతే మనం జీన్స్ని కను చూసుకున్నట్టయితే కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అయితే ముందు చూసుకున్నట్టయితే మనకి బ్లూ జీన్స్ అలాగే బ్రౌన్ జీన్స్ అనేటివి మాత్రమే ఉండేవి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మనకి బ్లూ కలర్లోనే జీన్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి అది ఎందుకంటే ఫస్ట్లో జీన్స్ని తయారు చేసినప్పుడు బ్లూ అలాగే బ్రౌన్ కలర్ని వాళ్ళు ఈ కలర్స్ వాడి వాళ్ళు తయారు చేశారు అయితే బ్లూ కలర్ అనేది చాలా సాఫ్ట్గా ఉండేది అంటే ఆ మెటీరియల్ అలాంటివి అదే కాకుండా ఒకవేళ మనం ఈ బ్లూ జీన్స్ని కను వాష్ చేసినట్టయితే అది మెల్లగా కొంచెం కొంచెం వాష్ అయిపోయి అది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది అంటే మనం ఈ జీన్స్ని వాడే ఈ క్లాత్ని ఇది సాఫ్ట్ చేస్తుంది సో ఎక్కువగా అందరూ ఈ బ్లూ జీన్స్నే ప్రిఫర్ చేశారు సో ఇలా మనకి ఇప్పుడు కూడా ఈ బ్లూ జీన్స్ అనేటివి ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి ఆన్సర్ నంబర్ నైన్ మనం బెల్ట్స్ని కను తీసుకున్నట్టయితే ఎక్కువగా ఇవి బ్లాక్ కలర్లోనే ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరాటేని గన తీసుకున్నట్టయితే ఇందులో లాస్ట్ అంటే ఫైనల్గా వచ్చే బెల్ట్ బ్లాక్ బెల్ట్ అయితే మనం కరాటేలో ఎక్స్పర్ట్ అయ్యే కొద్ది మనకి డార్క్ కలర్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి ఒకవేళ మనం ఇప్పుడు అన్ని కలర్స్ని కను తీసుకున్నట్టయితే అందులో డార్క్గా ఉండే కలర్ ఈ బ్లాక్ కలర్ మాత్రమే సో కరాటేలో లాస్ట్ బెల్ట్ ఈ బ్లాక్ కలర్గా పెట్టారు సో ఇది ఇవాళ వీడియో మీకు అని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకున్న క్వశ్చన్స్కి గానీ ఆన్సర్స్ దొరికినట్టయితే షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కన్నా మీకు కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి